నమస్తే, మీరు చూస్తున్న సిటీ న్యూస్. నా పేరు సదానందం. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. వరద ముంపు నిరుపేద బాధితులకు చేతనిచ్చిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్. 75 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ. ఈ నెల 25న గోదారకంలో ప్రారంభం కానున్న ఏఐటీసీ రాష్ట్ర మహాసభలు హాజరు కానున్న జాతీయ రాష్ట్ర నాయకులు. మంచిర్యాల జిల్లా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320G ఆధ్వర్యంలో ఇటీవల మంచిర్యాల పట్టణంలో కురిసిన వర్షాల వల్ల వరద తాకిడికి గురైన కాలనీ బాధితులకు 75 కుటుంబాలకు సహాయాన్ని అందజేశారు. ఒక్కొక్క కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు, కిట్టును మరియు 2 బ్లాంకెట్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ హనుమాన్లు రాజ్రెడ్డి మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన బాధితులకు లయన్స్ క్లబ్ అండగా ఉంటుందని, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ఎల్లవేళలా ప్రజలకు సేవలకు అందుబాటులో లయన్స్ క్లబ్ ముందుంటుందని తెలిపారు. లయన్స్ క్లబ్ సభ్యులు నూతనంగా నియమితులైన ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అనేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇమీడియట్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ నారాయణరెడ్డి, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ నడిపెల్లి వెంకటేశ్వరరావు, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ నరసింహచారి, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ ఏ వెంకటరమణారెడ్డి, జిఎస్టీ కోఆర్డినేటర్ వేలేటి శ్రీనివాసరావు, రీజనల్ చైర్మన్ లయన్ డాక్టర్ సుగుణాకర్ రెడ్డి, జోనల్ చైర్పర్సన్ లయన్ డేగబాబు, లయన్ చక్రధర్ రావు, మైక్రో క్యాబినెట్ మెంబర్స్ లయన్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ బాలాజీ, కార్యదర్శి లయన్ వెంకటేశ్వరరావు, రీజన్ సెక్రటరీ సత్యపాల్ రెడ్డి, సీనియర్ లయన్స్ మెంబర్ లయన్ మధుసూదన్ రెడ్డి, రామానుజులు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సహకారంతో గత మాసంలో వచ్చినటువంటి వరదలకు ముంపు కూరైనటువంటి కుటుంబ సభ్యులకు ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. నిత్యావసర పంపిణీలో 25 కిలోల బియ్యము మరియు అలాగే వాళ్లకు నెలకు సరిపడాటువంటి గ్రాసరీస్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కు మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కు ఒక అప్లికేషన్ పెట్టగానే మా డిస్టిక్ కు $10,000 అంటే దాదాపు 8 లక్షల రూపాయలు మనకి ఏంటంటే ఈ ఫౌండేషన్ ద్వారా గ్రాంట్ రూపకంగా అందజేయడం జరిగింది. గ్రాంట్ను ఈరోజు మనం ఇక్కడ చేసుకుంటూ మన ప్రాంతంలో కరీంనగర్ అయిన ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరదకు గురైనటువంటి కుటుంబాలకు చాలా మందికి ఏంటంటే ఈ కార్యక్రమం చేయబోతున్నాము. ఇప్పుడు ఈరోజు ధర్మపురిలో అలాగే మంచిర్యాలలో అలాగే మంత్రిలో కూడా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాము. కాబట్టి వారందరూ కూడా ఈ సందర్భంగా లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కూడా మా తరఫున, మా జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఫస్ట్ వైస్ గవర్నర్ లయన్ నడిపెల్లి వెంకటేశ్వరరావు గారు, సెకండ్ వైస్ గవర్నర్ లయన్ శివరాజ్ భగవన్ రామ్ గారు, అలాగే ఇమీడియట్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ నారాయణరెడ్డి గారు, మరి ఈ ప్రాంతంలో రీజన్ చైర్పర్సన్ సుమనాకర్ రెడ్డి గారు, జోన్ చైర్పర్సన్స్ డేగబాబు గారు, అలాగే గురాల చక్రధరరావు గారు, అలాగే రామచంద్ర గారు, అలాగే జిఎస్టీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ముందుండి నడిపిస్తున్నారు. వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మంచిర్యాల పట్టణంలోని 6వ వార్డులో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో గడప గడపకు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, ఎన్నికలలో ఓడినా గెలిచినా ప్రజల మధ్యనే ఉంటామని, ఈసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి అవకాశం ఇవ్వాలని కోరారు. నియోజకవర్గ ప్రజలంతా నా కుటుంబ సభ్యులుగా భావిస్తానని, ఎలాంటి ఆపద ఎదురైనా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. Thank you.
వార్డులో మంచిర్యాల మున్సిపాలిటీలోని 6వ వార్డులో గడప గడపకి కాంగ్రెస్, గడప గడపకి పిఎస్ఆర్ కార్యక్రమం చేసుకున్నాం. రాబోయే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్పేసి ప్రజలందరి మద్దతు కోరుతా ఉన్నాము. చాలా మంచి ప్రతిస్పందన కనిపిస్తుంది. ఇక్కడ మనం 6వ వార్డులో చూస్తే చాలా ఏరియాస్లో రోడ్లు లేవు, సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు, అట్లనే మంచినీళ్ళు వస్తలేము అని అందరు చెప్తా ఉన్నారు. మిషన్ భగీరథ అని చెప్పేసి పైప్ లైన్లన్నీ రోడ్లుగా వేసిండ్రు, కానీ అసలు నీళ్ళు అనేటివి వస్తలేవు అని చెప్పేసి నీళ్ళకి ఇబ్బంది అవుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. అట్లనే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరల నియంత్రణ అనేది ఉంటుంది. రేషన్ కార్డ్స్ ఇస్తాము. అట్లనే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే వస్తుంది. అట్లనే ఇక్కడ స్థానికంగా చూస్తే ప్రేమసాగర్ రావు గారు అధికారంలో లేకపోయినా గత 5 సంవత్సరాల నుండి కూడా మేము గత ఎలక్షన్స్లో గెలవకపోయినా కూడా మా బాధను పక్కకు పెట్టి ఇక్కడ పని సేవా కార్యక్రమాలు అనేవి చేస్తున్నాం. మేము ఉన్నంత వరకు కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా సేవ చేస్తామన్న ఉద్దేశంతోనే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని పనులు అనేటివి చేస్తున్నాం. ఎక్కడైనా సమస్యలు ఉన్నప్పుడు అధికార పక్షం వాళ్ళు పట్టించుకోకపోయినా కూడా మేము అక్కడికి వెళ్ళి సేవా కార్యక్రమాలు అనేటివి చేస్తున్నాం. అయితే మేము ఉన్నంత వరకు కూడా ఇట్లా సేవలన్నీ కూడా చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా మాకు రాజకీయాల్లో డబ్బు అవసరం లేదు, కమిషన్లు అవసరం లేదు. ప్రజలందరికీ నిజాయితీగా సేవ చేస్తాము. ఈసారి ప్రతి ఒక్కరు కూడా ప్రేమసాగర్ రావు గారిని సపోర్ట్ చేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్పేసి పేరున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జై కాంగ్రెస్. 6వ వార్డులో మా ప్రియతమ నాయకుడు ప్రేమసాగర్ రావు గారు, సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు 6వ వార్డులో పిఎస్ఆర్ గడప గడపకు అంటే ఓటు ఆవశ్యకతను తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం సేవ చేస్తారో ప్రేమసాగర్ రావు గారు ఇప్పుడు చేస్తున్న సేవలను వివరిస్తూ గడప గడపకు తిరుగుతున్నాం. మాకు సానుకూలమైన స్పందన కనబడుతుంది ప్రజల నుండి. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మంచిర్యాలలో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది, పేద ప్రజలకు అండగా నిలబడుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. మేము కూడా 100% గోల్ రీచ్ అవుతామని చెప్పి అని అనుకుంటున్నాం. ఈ సందర్భంగా మా వార్డుకు వచ్చిన సురేఖమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. మంచిర్యాల లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రజలకు సేవా కార్యక్రమాలు అందించడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ముందుంటుందని లయన్స్ క్లబ్ సభ్యులు చంద్రమోహన్ గౌడ్ తెలిపారు. మంచిర్యాల పట్టణం కేంద్రంలోని నిర్వహించిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సర్వే సభ్య సమావేశంలో పాల్గొని డాక్టర్ చంద్రమోహన్ గౌడ్ మాట్లాడుతూ వివేక వర్ధిని కళాశాల ఆధ్వర్యంలో యువతకు సాఫ్ట్వేర్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుందని యువత దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 ఆధ్వర్యంలో ఈ నెల 27th వివేక వర్ధిని డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ను నిర్వహించబోతున్నాము. లయన్స్ క్లబ్ అంటే ఓన్లీ ఒక సర్వీస్ యాక్టివిటీస్ మాత్రమే కాకుండా ఈ యొక్క యువతకు ఎవరైతే ఉన్నారో ఉపాధి అవకాశం లేకుండా ఆ యువతకు కూడా ఆదుకునే దిశగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 ఆధ్వర్యంలో ఈ యొక్క జాబ్ మేళం చేయబోతున్నాము. 2018 నుండి మొదలుకొని 2023 వరకు డిగ్రీ మరియు బీటెక్ కానివ్వండి, ఎంటెక్ కానివ్వండి, ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు దీనికి ఎలిజిబుల్. అలానే ఎంబీఏ ప్రొఫెషనల్ కోర్సు కూడా చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. ఆ యొక్క మెగా డ్రైవ్లో ఫండెడ్ కంపెనీల వాళ్ళు అటెండ్ కాబోతున్నారు. అందులో కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి, కొన్ని ఏమో హైదరాబాద్ కేంద్రంగా జాబ్స్ ఉన్నాయి. వారు అందించే శాలరీ ప్యాకేజ్ మినిమం 15,000 నుంచి 20,000 వరకు శాలరీ ప్యాకేజ్ కూడా ఒక కంపెనీ వారు అందించబోతున్నారు. ఇటీవల జరిగినటువంటి వర్షాలు కురిసిన వారికి కూడా ఈరోజు వారికి డిస్ట్రిబ్యూషన్గా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి కూడా ఫండింగ్ రావడం జరిగింది, వారికి చేరుతుంది. అంటే లయన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో ఓన్లీ సర్వీస్ మోడల్ కాకుండా ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం ఉద్దేశంతో ఈ సంవత్సరం నాకు గవర్నర్ గారు యూత్ అండ్ స్పోర్ట్స్ చైర్పర్సన్గా నాకు నియమించడం జరిగింది. యూత్ అండ్ స్పోర్ట్స్గా నన్ను నియమించినందుకు గవర్నర్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రోజు మినిమం 200 విద్యార్థులకు మేము అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వబోతున్నాము. దీనికి ఉన్నటువంటి మంచిర్యాల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ యొక్క సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ 16వ రాష్ట్ర మహాసభలు 25 నుండి 27 వరకు గోదావరిఖనిలో నిర్వహించడం జరుగుతుందని, ఇట్టి మహాసభలకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఏరియాలోని KK5 గనిపై ఏఐటీసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి మహాసభల వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాసభలో 3వ భాగంగా 25 భారీ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని, ఇట్టి బహిరంగ సభకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బహిరంగ సభ ముఖ్య అతిథులుగా ఏఐటీసీ
జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర, ఇండియన్ మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రామేంద్ర కుమార్, సిపిఐ ఏటీసీ ఎస్సీడబ్ల్యూ రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ జాయింట్ కార్యదర్శులు కందే శ్రీనివాస్, జెట్ల మల్లయ్య, గన్ ఫిట్ కార్యదర్శి దేవసాని సాంబయ్య, మైన్ ఫిట్ సెక్రటరీ మైన్ ఫిట్ కమిటీ నాయకులు సాట్ల కుమరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హాజరవుతా ఉన్నారు. అదే విధంగా రాష్ట్ర సిపిఐ నాయకులు, ఏపీసీ నాయకులందరూ కూడా హాజరై మహాసభలో ప్రసంగిస్తారు. సింగరేణి కార్మికులు రావాల్సిన హక్కుల కోసం ఏదైతే 11 వేతన ఏరియర్స్ ఒకేసారి చెల్లించాలని చెప్పేసి, సింగరేణి కార్మికులకు లాభాల వాటా 30% ఇవ్వాలని చెప్పేసి, సొంతింటి పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి, ఏదైతే కోలిలియ మాదిరిగా ఫెక్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ సింగరేణి యాజమాన్యమే చెల్లించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్లపై చర్చ జరిగి పోరాట కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి 25 జరిగే బహిరంగ సభకు అధిక సంఖ్యలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వరద ముంపు నిరుపేద బాధితులకు చేయూతనిచ్చిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, 75 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ. ఈ నెల 25న గోదారకంలో ప్రారంభం కానున్న ఏఐటీసీ రాష్ట్ర మహాసభలు హాజరు కానున్న జాతీయ రాష్ట్ర నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.